స్వాగతం. చికెన్ గుడ్లు తినడం వల్ల కరోనా వ్యాధి వస్తుందనే వదంతులు నమ్మొద్దని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రం బిక్కువోల్లో వెంచేస్తున్న గ్రామదేవత ముదుగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ అన్నదాన సాధారణ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ అన్న విచారణ కార్యక్రమానికి బాయిలర్ చికెన్ వ్యాపారి మేడపాటి చెల్లారెడ్డి చికెన్ ను అనపర్తి పౌల్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5,000 గుడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యసూర్యనారెడ్డి స్వయంగా చికెన్ భుజించి అందరికీ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చికెన్ తినడం వల్ల కరోనా వ్యాధి రాదని, మాంసాహార ప్రియులెవరు దీనిని నమ్మవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షుడు జేవీవి సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యదర్శి పడాల సుబ్బారెడ్డి, అనపర్తి పౌల్ట్రీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మండా సత్యనారాయణ రెడ్డి, వైసీపీ నేతలు కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి, ఎరకరెడ్డి సత్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కొంతమంది చేసే అసత్య ప్రచారాలు ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రకారం చూసి జనాలు కూడా భయపడుతున్నారు. అందులో ముఖ్యంగా మరి ఎగ్ కానీ చికెన్ కానీ తింటే కరోనా వైరస్ వస్తుందన్న ఉద్దేశంతో ప్రజలు భయపడుతూ ఉన్నారు. కానీ అది ఏమీ కాదని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చికెన్కి అదేవిధంగా ఎగ్ తింటే కరోనా వైరస్ రాదు అన్నదంతా కూడా అభూతకరమని రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిసి చెప్పడం జరిగింది. మేమందరం కూడా 10,000 మంది సమక్షంలో ఈరోజున చికెన్ ఎక్కువ మేము తినడం జరిగింది. అదేవిధంగా 10,000 మంది ప్రజలు కూడా దీనికి పాల్గొని ఇక్కడ మరి ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంగా ఏర్పాటు చేసిన చికెన్ జరిగింది. అంతేకాకుండా ఈ రోజున అతి తక్కువ ఖర్చుతోటి మరి నాణ్యమైన మంచి పోషకాహారాలు ఉన్నటువంటి గుడ్డు కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఇదే ఈరోజు కాయగూరం కంటే కూడా తక్కువ ఖర్చుతోటి ప్రజలకు పోషకాహారాన్ని అందించి ఈ ఆహార పదార్థాన్ని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ధైర్యంగా స్వీకరించి వచ్చే సందర్భంగా తెలియజేస్తాను. దేనితో అపోహలు నేను నమ్మద్దు, ఒకరిని కూడా పట్టించుకోవద్దని వారి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ మాంసాహారంతో భోజనాలు పెట్టడం జరుగుతుంది. భోజనాలు సుమారు 10,000 మంది పైన ఇచ్చేస్తారు. కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పెట్టాం. చికెన్ అనపర్తి శ్రీ మేడపాటి చెల్లారెడ్డి గారు డొనేట్ చేయడం జరిగింది. చికెన్ మేళంగా ప్రారంభించి ఎందుకు చెప్తున్నామంటే, చికెన్ తినడం వల్ల కానీ ఎక్క తినడం వల్ల కానీ కరోనా వ్యాధి రాదని దానికి సంబంధం లేదని తెలియజేసుకుంటున్నాం. దాని గురించి ఎంతమంది 10,000 మంది ఈ రోజు కూడా సుమారు 12,000 మంది భోజనాలు చేస్తారు. సుమారుగా 30 సంవత్సరాల నుంచి పౌల్ట్రీలో మరి 30 సంవత్సరాల్లోనూ ఈ యొక్క 2019 సంవత్సరాలు ఉన్నప్పుడు సౌజన్య కోసం ఈ పౌల్ట్రీ దానికి గల కారణాలు 2019లో నీటి ధరలు బాగా పెరిగి మొక్కజొన్న ధర ఒక క్వింటాల్ ధర 22 అవటం వల్ల కేజీ నాకు 24 రూపాయలు పీట్ ధర 10 అవటం వల్ల అప్పుడు మేము విపరీతంగా రాసుకోవడం జరిగింది. అది కొద్ది కొద్దిగా రేట్లు తగ్గి మేము ఊపిరిపించుకునే టైంలో కరోనా అనే వ్యాధి ఒక ఎక్కడో చైనాలో రావడం దాని యొక్క ఫలితాలు ఇక్కడ మన ఓవరాల్గా ప్రపంచం అంతా కూడా మరి ఈ యొక్క కరోనా వైరస్ వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు రావడం జరిగింది. మరి ఈ యొక్క కరోనా చికెన్ తింటే కరోనా వస్తుంది, గుడ్డు తింటే కరోనా వస్తుంది అని చెప్పి మీడియా వారి ద్వారా కొంత ఇది ఎక్కువగా ప్రభావంలో తెలడం జరిగింది. మరి అదన్నీ కూడా తప్పని చెప్పడం ఎంతోమంది డాక్టర్స్ ఇవాళ సైంటిస్టు అసలు కరోనాకి కోడి మాంసానికి కానీ కోడిగుడ్డు కానీ సంబంధం లేదని చెప్పి వారు ఎన్ని రకాలు చెప్పినా ఈ యొక్క వదంతు వల్ల ఇదంతా ప్రజల మీద పడిపోవడం జరిగింది. ఈ నిమిత్తం ప్రజల్ని మేము ఎడ్యుకేట్ చేయడం కోసం ఎవరైనా తీసుకురావడం కోసం చికెన్ అండ్ ఎగ్ మేళాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. మనం మేము
ఈ వారం రోజుల క్రితం అనపర్తిలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఈ రోజున బిక్కోల్లో ఇక్కడ అమ్మవారి జాతరలకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ యొక్క సందర్భంగా ఇక్కడ చికెన్ అండ్ ఎగ్ మేళా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మేము ఇచ్చిన ప్రతి చికెన్ కూడా అందరూ చాలా బాగా తింటున్నారు, ఎవరో కూడా ఇంత ఇబ్బంది పడతలేదు. కానీ మరి ఎందుకు మార్కెట్లోకి వెళ్తలోకి అది అభ్యంతరాలు వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. కానీ ఈ భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఈ యొక్క కరోనా వ్యాధి వచ్చి చికెన్ తింటే వాళ్ళు వచ్చింది, గుడ్డు తింటే వాళ్ళు వచ్చింది అని చెప్పి ఒకే ఒక మరణం చూపిస్తే మరి మేము మొత్తం ఈ యొక్క ఫీల్డ్లే వదులుకుని మేము బయటకు పోవడం సిద్ధంగా ఉన్నాం. మరి ఈవేళ ఎంతటి దెబ్బ అంటే పౌల్ట్రీ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల కోళ్ళు గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నాయి, 10 కోట్ల కోళ్ళు బ్రాయిలర్ కోళ్ళు ఉన్నాయి. ఈవేళ ఇవన్నీ కూడా మూతపడే పరిస్థితికి ఏర్పడటం జరిగింది. మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క పౌల్ట్రీ మీద ఆధారపడినటువంటి ఉన్న రైతులు, ఒక వ్యవసాయ రైతు వారు ఎవరంటే ఏ రకం పంట పండించినా కూడా మేము పౌల్ట్రీకి ప్రతి దాంట్లో కూడా ఫీల్డ్లో వాడటం జరుగుతుంది. అది రైస్ అవనివ్వండి, మన ధాన్యం అవనివ్వండి, దాని యొక్క దాని నుంచి వచ్చినటువంటి నూకలు, తౌడు, గోబి, అలాగే రాగులు, సజ్జలు, సోలు, గంట్లు, గోధుమలు ఎన్ని రకాలు కూడా మరి మేము వాడటం జరుగుతుంది. ఈవేళ పౌల్ట్రీ వ్యవస్థ కానీ ఈవేళ కూలిపోతే మా దగ్గర పనిచేసే లేబర్ కొన్ని లక్షల మంది ఉన్నారు, మరి వారందరూ కూడా నిరాశ్రయాలు అవుతారు. అలాగే మాకు అనుబంధ సంస్థలు లారీలు 1 లక్ష ఫారం డైలీ 3 లారీలు మేము పనిచేస్తాం. యావరేజ్ మరి మన భారతదేశంలో 25 లక్షలు గుడ్లు పెట్టే కోళ్ళు, 25 కోట్లు గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నాయి. మరి దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి వేరే పని అయితే ఏమి ఉండదు. దీనికి ఇది కుంటు పడుతుంది, అలాగే రైస్ మిల్లు కుంటు పడతాయి. దీనికి ఆధారపడినటువంటి పౌల్ట్రీ మీద గుడ్డు వ్యాపారం చేసేవారు, అలాగే ఫీడ్ వ్యాపారం చేసేవాళ్ళు, చికెన్ సెంటర్ల మీద కూడా ఎంతోమంది ఇవాళ లేబర్ ఆధారపడి ఉన్నారు. ఇవన్నీ కూడా మరి మూతపడిపోవటం, దీని మీద వ్యవసాయం దెబ్బతింటే దాని మీద ఉన్నటువంటి కూలీలు మొత్తం కూడా దెబ్బతింటారని చెప్పి మరి యొక్క మీడియాలు అందరి ద్వారా మేము తెలియపరచుకోవటం, అలాగే గవర్నమెంట్ని కూడా మేము అందరినీ కోరుకుంటున్నాం, కేంద్రాన్ని కోరాం, అలాగే మన ఆంధ్ర మన ప్రభుత్వాన్ని కూడా మేము కోరటం జరిగింది. ఎలాగంటే ఈవేళ మన యొక్క ఈ కరోనా ఒక వైరస్ గురించి ఏ రకం సంబంధం లేని ఈ పౌల్ట్రీ ఫీల్డ్ మీద పడింది కాబట్టి మరి ఈ పౌల్ట్రీ ఫీల్డ్కి సంబంధించిన అనుబంధాలు అంటే ఎఫ్సీఐ కానీ అలాగే సివిల్ సెప్టర్ నుంచి కానీ మాకు ఫీడ్ మీరు స్వచ్ఛమైన ధరకు సబ్సిడీ రేట్లు ఇచ్చి మాకు ఇవ్వాలని చెప్పి మరి దానికి ఏ రకంగా ఇవ్వాలంటే మీ దగ్గర పనికిరానటువంటి మనుషులు తినని బియ్యం కానీ గోధుమలు కానీ ధాన్యం కానీ ఏమైనా కూడా మాకు కోల్ చేసుకోవడానికి పనికొస్తే మరి దాన్ని సబ్సిడీ ధరలకు ఇవ్వాలని చెప్పి మరి కోరుకుంటున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మరి గతంలో మాకు 10 సంవత్సరాల క్రితం ఇలాగే ఒక వ్యాధి వస్తే దానికి బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వచ్చినప్పుడు గవర్నమెంట్ అప్పుడు మాకు వడ్డీ రాయితీలు ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి వడ్డీలో చెరిసగం అంటే 10% అయితే 5% రాయితీలు ఆ రోజున ఇవ్వడం జరిగింది. అలాగే వడ్డీ రాయితీ ఇవ్వాలని ఈవేళ ఉన్నటువంటి బ్యాంకు నిల్వలన్నీ కూడా మేము మొత్తం వాడుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా లాసుల కింద పోయి కాబట్టి లాసులన్నీ కూడా ఈవేళ ఇవ్వమంటే బ్యాంక్ ఇవ్వలేదు కాబట్టి మాకు 1 సంవత్సరం హాలిడే ప్రకటించి మరలా యాజిటీజ్గా మాకు ఉన్నటువంటి లోన్స్ అన్నీ కూడా టర్మ్ లోన్స్గా మార్పులు చేసి మరలా మాకు 1 కోటికి 250 రూపాయలు కొత్తగా లోన్ కూడా ప్రకటించి మరి 1 సంవత్సరం హాలిడే ప్రకటించి అక్కడి నుంచి వాయిదాల పద్ధతి మీద కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. అదే రకంగా మన యొక్క గవర్నమెంట్ని మన ఆంధ్ర గవర్నమెంట్ని ఇప్పుడు కరెంటు బిల్లుల గురించి కూడా మేము కోరడం జరిగింది. వారు కూడా మరి ఇక్కడ గతంలో కూడా 2 సంవత్సరాలు మాకు వడ్డీ మీద రాయితీలు ఇచ్చారు, ఇది 3వ సంవత్సరం ఇవ్వాల్సింది, అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని కూడా మాకు రిలీజ్ చేయాలని చెప్పి మరి అది కోరుకుంటూ ఈ ప్రజలందరికీ కూడా మా యొక్క కోరిక ఏంటంటే మా మనవి కరోనా వల్ల ఏ రకంగానూ కూడా కోడి మాసం తింటే కరోనా అవుతుంది, అలాగే గుడ్డు తింటే కరోనా అవుతుంది అనే వదంతులు మీరు నమ్మకుండా ఈవేళ మన కోడిగుడ్డు ప్రపంచంలోనే పౌష్టికాహారంగా అతి తక్కువ రేటుకి ఎక్కువ విలువలు పౌష్టికాహారం ఉండేది ఒక కోడిగుడ్డు అని చెప్పి గవర్నమెంట్ ఏ రోజున ఏనాడో ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా
వారు మన స్కూల్ పిల్లలకి వారానికి 5 గుడ్లు ఈవేళ ఇవ్వడం కూడా జరుగుతుంది దేశం అంతా కూడా. మరి ఇవన్నీ కూడా వీళ్ళు ఈవేళ పౌల్ట్రీ వ్యవస్థ పడిపోతే మరి వాళ్ళు పిల్లలకు కూడా పౌష్టికాహారం లోపం జరుగుద్దని చెప్పి మరి మరొకసారి ప్రజలందరినీ మేము కోరుకునేది ఏంటంటే కరోనా వ్యాధి వల్ల మన చికెన్ తింటే కరోనా వ్యాధి రాదు, అలాగే గుడ్డు తింటే కరోనా వ్యాధి రాదు. దాన్ని బట్టి మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని మీరు ఎంతోమంది తింటున్నారు మేము కాదంటలేదు కానీ దానికి భయపడక్కర్లేదు మీరు కూడా అందరికీ చెప్పి ఈ యొక్క పౌల్ట్రీ వ్యవస్థని కాపాడి అలాగే దీని మీద ఆధారపడిన అన్ని వ్యవస్థని కూడా కాపాడాలని చెప్పి మీ అందరిని కూడా మరి కోరుకుంటూ ఇక్కడ పెద్దలందరూ వచ్చి ఉన్నారు వారు కూడా అందరూ చికెన్ తిని మన ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అందరూ కూడా మమ్మల్ని మన్నించి మా యొక్క ఈ చికెను గుడ్డు అందరూ తినాలని చెప్పి మరి ఒకసారి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. ఒకసారి ఒకసారి అది సుబ్బారెడ్డి గారు మీరు కర్రీ పట్టుకోండి అలాగా మీ దగ్గర రండి ఆ వచ్చే కర్రీ అయిన వాళ్ళకి రావాలి స్పీడ్గా రావాలి. పేగల సురేష్ గారు అన్నదాన కార్యక్రమానికి 20 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాలను శ్రీ మధుగలమ్మ తల్లి వారి ఎల్లవెల్లడా కాచి కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ మధుగలమ్మ తల్లి వారి ఎల్లవెల్లడా కాచి కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. పేగల సురేష్ గారు అన్నదాన కార్యక్రమానికి 20 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాలను శ్రీ మధుగలమ్మ తల్లి వారి ఎల్లవెల్లడా కాచి కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం.